గుడ్ మార్నింగ్, మీడియా వాచికి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలు ముందుగా పరిశీలిస్తాం. ప్రధాన సంచిక ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖ ప్రత్యేక హోదాపై ఇక పోరే, మూడు దశల్లో ఉద్యమిస్తామని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్న కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర నీటి పారుదల విధానంలో నెలకొన్నటువంటి వివాదం పట్ల కృష్ణా ట్రిబ్యునల్ పరిష్కరించింది. రాష్ట్రానికి 36 టీఎంసీలు, అలాగే తెలంగాణకి 15 టీఎంసీల నీటిని కేటాయింపులు ఖరారు చేసినట్లుగా ఒక పేర్కొన్న కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం స్థిరంగా కొనసాగడంతో మరో 2 రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపిన సూచనలు ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కరువు భత్యం పెంచేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే చదువుకుంటేనే పని చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని చెప్పేసి రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా పురోభివృద్ధి చెందాలంటే విద్య తప్పనిసరి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర రాజధాని అధ్యయనం కోసం విదేశాలకు ఒక బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తున్న కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వాతావరణ శాఖ అధ్యయనం చేయడంలో వాతావరణ శాఖ అంచనా తప్పుతున్నాయి అని చెప్పేసి ఓ కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. ఓవైపు వర్షాలు, ఓవైపు అధిక ఎండలు, వీటిని దృష్టిలో ఉంచుకుని అధ్యయనం విధానంలో అధికారులు తప్పుతున్నారని చెప్పేసి ఓ కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా పవర్ పంజా అని చెప్పేసి జనసేన అధినేత తిరుపతిలో ప్రసంగించిన కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కాపు ఉద్యమ నేతలకు కాపులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూతను అందిస్తూ ఉందని చెప్పి ఆర్థిక దందును అందిస్తూ ఉందని చెప్పేసి ఓ కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. దాదాపు 32,000 మందికి నిధులు ఆర్థికంగా చేయూతను అందించిన కథనాన్ని ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే పోలవరం దేశానికి తలమానికం, పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పేసి ఆ దిశగా చర్యలు కూడా చేపట్టిందని చెప్పేసి ఓ కథనాన్ని కేంద్ర కమిటీ అధ్యయన కమిటీ పేర్కొన్న కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సిమెంట్ ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. వారం క్రితం 80 రూపాయలు ఉన్న ధర ఇవాళ 100 రూపాయలకు పెరిగింది. నిర్మాణ రంగ వ్యవస్థలన్నీ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వార్తాపత్రికను పరిశీలిస్తాం. వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ఏపీకి 36, తెలంగాణకి 15 నీటి వాటాల పంపకాన్ని కథనాన్ని ఈనాడు సారి వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే హోదా కోసం పోరాడుతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ పేర్కొన్న కథనాన్ని బహిరంగ సభ కథనాన్ని వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సర్కారీ ఉద్యోగులకు పెరిగిన డిఏ అని చెప్పేసి మరో కథనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న డిఏ పెంపును సూచిస్తూ ఒక కథనాన్ని వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. రెయిన్ గన్ల వాడకం వల్ల గణనీయంగా సాగు విధానంలో రైతులకు మరింత ఊరట కలుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన కథనాన్ని వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే దేశంలో ఉల్లి ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీని కారణంగా రైతులు తీవ్ర ఆందోళన గురవుతున్నారని చెప్పేసి ప్రధానంగా గిట్టుబాటు ధర లేకుండా ఉల్లి రైతులందరూ కూడా ఆందోళన గురవుతున్న కథనాన్ని ప్రముఖంగా వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే క్రీడా అకాడమీ ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్రం సన్నద్ధమవుతున్న కథనాన్ని ముఖ్యమంత్రి పేర్కొన్నట్టుగా ఆ కథనాన్ని ప్రముఖంగా వార్తా ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రప్రభ పత్రికలో ప్రధానంగా హోదా కోసం రాజీ లేదు, లాలూచీ లేదని చెప్పేసి కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. పంచ డైలాగులతో అభిమానులను ఊరించి ఉత్తేజపరిచారని చెప్పేసి ఆంధ్రప్రభ పత్రికలో ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించబడింది. సర్వ న్యాయం ఇస్తే రామరాజ్యం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు సకాలంలో అమలు చేస్తే రాష్ట్రంలోనూ దేశంలోనూ రామరాజ్యం అమలయ్యే అవకాశం ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభలో ప్రచురించబడింది.
అలాగే కృష్ణా జలాల వివాదానికి తెరదించిందని చెప్పేసి పేర్కొంటూ ఒక కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభ ప్రధాన సంచలన ప్రముఖంగా ప్రచురించబడింది. భారతదేశం శాంతి కోసం పోరాటం చేస్తామంటే పాకిస్తాన్ వేర్పాటువాదం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి మరో కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభ ప్రధాన సంచలన ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే జిల్లా పత్రికలు వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ప్రధానంగా ఈనాడు జిల్లా పత్రికలు ప్రధానంగా తిరుపతిలో జనసేన అధినేత నిందించిన కథనాన్ని ప్రముఖంగా జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటనార్థం జిల్లాకు రానున్న కథనాన్ని ప్రముఖంగా వీకోటలో జరిగే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనే కథనాన్ని ప్రముఖ ఈనాడు ప్రధాన జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే విద్యా వైద్యం నిఘా నేత్రం జియో ట్యాగింగ్ ద్వారా విద్యా వైద్య విధానాలను కూడా మరింత అభివృద్ధి చేసేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నట్టుగా కలెక్టర్ పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే నేను వస్తున్నా ప్రజలకు అండగా నిలుస్తా అని చెప్పేసి జనసేన అధినేత పేర్కొన్న కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే కౌండిన్య నది ఖాళీ అవుతా ఉందని చెప్పేసి ఇసుక అక్రమ రవాణా ద్వారా నది పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా పట్ల పోరు సాగించేందుకు అందరూ సన్నద్ధం కావాలని చెప్పి జనసేన అధినేత పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే అన్నదాతలకు శాపం అని చెప్పేసి వెబ్ల్యాండ్ ద్వారా అన్నదాతలకు అన్ని విధాల భూములు హక్కుదారులన్నీ కూడా కోల్పోతున్నారు. భూమి యొక్క విలువలు ప్రభుత్వ తిరుతిన్నుల వల్ల యజమాని యొక్క అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వాటి పట్ల తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొన్నట్టుగా ఓ కథనాన్ని సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వార్త జిల్లా సంచికల ప్రముఖంగా పరిశీలిస్తే రబ్బర్ సింగ్ కాదు నేను గబ్బర్ సింగ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ పేర్కొన్న కథనాన్ని వార్తా జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆధ్యాత్మిక నిలయాల్లో వ్యాపారాలు వద్దు, ఆధ్యాత్మికతను పెంపొందించాలని చెప్పేసి ప్రముఖంగా పేర్కొంటూ శ్రీకాళహస్తి దేవస్థానం నిర్ణయించిన కథనాన్ని వార్తా జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే మాతృత్వానికి మచ్చ తెచ్చే అని చెప్పేసి మదనపల్లిలో జరిగినటువంటి కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభ జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. కరువు రహిత జిల్లాగా చిత్తూరు జిల్లాను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పి కలెక్టర్ పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రప్రభ జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. పత్రికలో వచ్చిన కథనాలతో పాటు వీటిపై విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భక్తవత్సల నాయుడు గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, అలాగే జమినీ టీవీ జిల్లా ప్రతినిధి సుధీర్ రెడ్డి గారు స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ఇవాళ పత్రికలో ప్రముఖంగా హోదాపై రాజీ లేని పోరాటం చేస్తాం, మడమ తిప్పేది లేదు, తల తెగినా వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీటిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. ఇవాళ సార్, రాష్ట్ర విభజన జరిగి 2 ఏళ్ళు పూర్తయినా కూడా నేటికి కేంద్రం ఇచ్చిన హామీలను నేటికి అమలు కాలేదు, వీటి పట్ల మీరు ఎలా భావిస్తారు? పవన్ కళ్యాణ్ స్పందన రాజకీయాల్లో ఒక ప్రకంపనం సృష్టించే దిశగా ముందు చర్చ జరుగుతోంది, దీన్ని ఎలా పరిగణిస్తారు? మొదట కృష్ణతేజ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ శుభోదయం. నిన్న తిరుపతిలో జరిగినటువంటి జనసేన అధినేత బహిరంగ సభ ఇతను మొట్టమొదటిసారి జరిగినటువంటి సభగా తెలుపుకున్నాం. అయితే ప్రధానంగా తన పార్టీ సిద్ధాంతము రాజకీయ పదవుల కోసం కాకుండా కేవలం ప్రశ్నించడానికే పుట్టినటువంటి జనసేన పార్టీ అని ఆయన స్పష్టం చేయడము, నేను అందులో భాగంగా ప్రశ్నించే విధంగానే ఉన్నటువంటి బహిరంగ సభ అని కూడా అనుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పటికీ 2.5 సంవత్సరం అయినప్పటికీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా అనేది ఇప్పటి వరకు కల్పించకుండా అటు రాష్ట్రం వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలను పట్టించుకోకుండా ఇటు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రితో కలిసినటువంటి దాఖలు చాలాసార్లు ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి ప్రత్యేక హోదా అనేటువంటి హామీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేటువంటి తత్వంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి చెందినటువంటి అంతా కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే
ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు కేంద్రానికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశారు. ప్రత్యేక హోదా గురించి అడగడం కూడా జరిగింది. దాని మీద స్పష్టత కూడా లేదు. రాష్ట్ర రాజధాని ఏర్పరిచే శంకుస్థాపన జరిగే రోజు కూడా ప్రధానమంత్రి వచ్చిన రోజు ప్రతి ఒక్కరూ ఆసరాగా ఎదురు చూశారు. రాజధానికి ఈ యొక్క ప్రత్యేక హోదాకు ఆయన ఒక హామీ ఇస్తారనేటువంటి ఆశాభావంతో చాలామంది ఉన్నప్పటికీ పూర్తిగా నిరాశ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో గతంలో అంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసిందో ప్రస్తుతానికి బీజేపీ కూడా అలాగే చేస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో ఉన్నటువంటి ఎంపీలంతా కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో సోనియా గాంధీ ఆయన కావచ్చు వాళ్ళని ఈ యొక్క రాష్ట్ర విభజన చేయొద్దనేటువంటి అడిగేటువంటి తీరు కరెక్ట్గా లేదా లేదంటే చేసినటువంటి ఎంపీలు చేసినటువంటి ఉద్యమాలు కరెక్ట్గా లేవో కానీ మొత్తం మీద రాష్ట్రం విడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఈరోజు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా తెప్పించలేనటువంటి పరిస్థితి ఎదుర్కొంది. ఇప్పటికే 2.5 సంవత్సరం దాటిపోయింది. ఇక కళ్ళు మూసి తెరిచే లోపల 2019 రావచ్చు, మళ్ళీ వస్తుంది ఎలక్షన్, మళ్ళీ ప్రారంభం. అయితే ఇప్పటి వరకు దీని మీద ఒక స్పష్టత ఇవ్వాలని ఆయన చేస్తున్నటువంటి డిమాండ్ కరెక్టే. దానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులందరూ కూడా సపోర్టివ్ చేసి ఆయన చెప్పాడు. మొదట బహిరంగ సభ కాకినాడలో ఏర్పాటు చేస్తాం సెప్టెంబర్ 9 అన్నారు. సెప్టెంబర్ 9 తర్వాత ప్రతి ఒక్కరు కూడా కదిలే విధంగా ప్రజల్లో నుంచి ఉద్యమాలు చేపట్టే అంత దూరం తెప్పించుకోకుండా కేంద్రం సహకరించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది ఇతని పిలుపు? ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్య పైన చేస్తున్నారు. హోదా అనేది ఈరోజు పెద్ద ఒక సమస్య మనకు ఉన్నటువంటి ఆంధ్రులకు ఉన్నటువంటి పెద్ద లోటు, ప్రత్యేక హోదా పైన ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి లోటు కాబట్టి దాని మీద ఈరోజు ఆయన అడుగు వేశారు. అడుగు వేసిన దానికి ఇప్పటికే చూస్తున్నాము యువతంతా కూడా ముందుకొచ్చారు. రాష్ట్రంలో ఇదే విధంగా కానీ ఆయన చెప్పాడు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇదే తరహాలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టయితే ప్రతి ఒక్క ప్రదేశంలో ఇలాంటి స్పీచ్లు విన్న తర్వాత రోడ్లకు దిగాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర విభజన జరిగేటప్పుడు జరిగినటువంటి ఉద్యమాలు ఉంటాయో అదేవిధంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సార్, ప్రధానంగా అంటే బీజేపీతో గత ఎన్నికల్లో బీజేపీతో మైత్రి కొనసాగించినటువంటి జనసేన ఇవాళ తిరగబడి ప్రస్తావించడం, బీజేపీని విమర్శించడం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? అంటే ఇన్ని రోజులు బీజేపీ ఎన్నికల హామీలు అమలు చేయకపోగా వాటిని ప్రశ్నించడం పట్ల ప్రజల్లో సర్వత్రా బీజేపీ పట్ల వ్యతిరేక ధోరణి వస్తుంది, దీన్ని ఎలా భావిస్తారండి మీరు? మొట్టమొదటగా కృష్ణతేజ వీక్షకులందరూ కూడా మా యొక్క శుభాభినందనలు. ప్రత్యేకించి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నిన్న నిర్వహించినటువంటి యొక్క బహిరంగ సభ నిజంగా ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. దీన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది. ఈరోజు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల యొక్క హక్కు, కానీ ఈరోజు ప్రత్యేక హోదా రావడానికి కారణం కేవలం బీజేపీ అంటే మాత్రం అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఒక చట్టం చేయాలంటే పార్లమెంట్ సుప్రీం, పార్లమెంట్లో చట్టం చేయకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని అమలుపరచడానికి వీల్లేదు. ఈ విషయంలో ఇటు తెలుగుదేశం పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ రెండు లోపల ఒకటి బయట ఒకటి అనే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళినప్పుడేమో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా మన కేంద్రంతో మాట్లాడే విషయంలో నాంచుడు ధోరణితో ముందుకు పోతాం. ఇది ఫస్ట్ విన్నాడాది. కారణం ఎవరంటే ఇటు రాష్ట్రం అభివృద్ధిలోకి పోతూ ఉన్నా కానీ ఇది సెంటిమెంట్, ఈ బలమైన సెంటిమెంట్ను కాపాడడం కోసం మేమెంతగా కృషి చేస్తున్నామో తెలుగుదేశం పార్టీ అంతే కృషి చేసిన అవసరం ఉంది. ఆ విధంగా చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా కేవలం ఇక్కడ మాత్రం ప్రత్యేక హోదా రావాలి అనే ప్రయత్నం చేయడం, తదుపరి 5 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ వస్తూ ఇస్తుంది అని ఒక భ్రమ కల్పించడానికి రాజకీయం యొక్క దిగజార్తనానికి నిదర్శనం. కాబట్టి భారతీయ జనతా పార్టీ 100కి 100% ప్రత్యేక హోదా ఇవ్వడానికి చాలా సంసిద్ధంగా ఉంది. ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం, కానీ దానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను ప్రజలు వివరించిన తర్వాతనే ఏ విధంగా ప్రత్యేక హోదా ఇవ్వగలుగుతామన్న విషయం మేము చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క
ఆశలు ఏ విధంగా ఉందో దాన్ని ఏ విధంగా అతను ముందుకు తీసుకోవాల్సినారో అతనితో కలిసి మేము కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణమేంటి, దానికి సంబంధించిన యొక్క సాధ్యాసాధ్యాలు ఎక్కడ మేము వెనకబడుతున్నాం అనే విషయాన్ని ప్రజల కింద వివరిస్తాం. దాంతోపాటు ఇటు తెలుగుదేశం అటు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి యొక్క ద్వంద్వ నీతిని ఎన్నగట్టు భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ యొక్క ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉండి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అంతేగాని కేవలం మాటలు చెప్పి 2 సంవత్సరం తర్వాత ఈ పొద్దున ఇవ్వలేకపోతున్నామంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను జవాబుకు అందరూ తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు ఏమని, అరుణ్ జైట్లీ గారు 3 రాష్ట్రాలు అడ్డుకుంటా ఉంది, దీనివల్ల మేము ఇల్లేకుండా పోతున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ అరుణ్ జైట్లీ వ్యాఖ్యల వల్ల అరుణ్ జైట్లీ గారే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో అడ్డుకుంటున్నారని చెప్పి స్పష్టం చేశారు. దాన్ని ఎలా భావిస్తారు? అరుణ్ జైట్లీ గారు చెప్పడం ఎవరంటే ఒక రాష్ట్రం విడిపోవడం అంటే ఆ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే పూర్తిగా ఆర్థిక వనరులతో సమకూర్చిన పరిస్థితి. ఈరోజు ప్రత్యేక హోదా విషయం మనం కానీ హామీ ఇచ్చి వెంటనే కానీ అమలు చేసేసామంటే దాని కాదు ఆర్థిక వనరులు అదే విధంగా మనం ఇవ్వాల్సి వస్తుంది. ప్రత్యేక హోదాకు సంబంధించి ఆర్థిక వనరులు ఇవ్వలేని పరిస్థితుల్లో హోదా ఇచ్చి ప్రయోజనం ఏముందని ఆ రోజు మరో ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఆచి తూచి అడుగేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేటప్పుడు ఆర్థిక వనరులు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రం ముందుకు పోతే సమీక్షించుకోవడం విషయంలో ఆయన అమలు చెప్పాడే కానీ కేవలం ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ లాగా ఈరోజు మీరు తాంబూలాలు ఇచ్చాము తన్నుకొంచామనే పరిస్థితి మాత్రం భారతీయ జనతా పార్టీ లేదు, కన్స్ట్రక్టివ్గా పోతుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రత్యేక హోదా విషయంలో అరుణ్ జైట్లీ గారి వ్యాఖ్యలు చాలా సమర్థనీయము. కేవలం ఈ యొక్క 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడితే కాదని చెప్పడం కాదు, కానీ దీని ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ప్రత్యేక నిధులు కూడా అరేంజ్ చేయాలి. కాబట్టి నిధుల విషయంలో కొంత దాన్ని సరిచేసుకునేవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అరుణ్ జైట్లీ గారి వ్యాఖ్యలు సమర్థించాల్సిన అవసరం ఉంటా ఉంది. సార్, బీజేపీ ప్రభుత్వం అధికారులకు రాకముందు ఒకలా అధికారులకు వచ్చిన మరోలా వ్యవహరిస్తామని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఎలా పరిగణిస్తారు, మీరు ఎలా భావిస్తారండి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎన్నికల ముందు చూసుకున్నట్టయితే 2014 తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సభకి పవన్ కళ్యాణ్ గారు రావడం, అలాగే వాళ్ళకు మద్దతు పలుకుతూ ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఆయన యొక్క మద్దతు పూర్తిగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కూడా ఆయన చెప్పాడు రేపు మీరేమైనా బీజేపీకి ఆ రోజు చేశారు ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉన్నారో ఎవరైనా ప్రశ్నిస్తారా అనేసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అయితే 2.5 సంవత్సరం వరకు ఈ యొక్క పరిపాలనా విధానము ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నేను నోరెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి స్పష్టం చేశారు. 2.5 సంవత్సరం అంటే చేస్తారు, ప్రత్యేక హోదా కల్పిస్తారు, ఆంధ్ర ప్రజలంతా కూడా మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి హక్కులంతా కూడా ఇస్తారనే ఉద్దేశంతో ఇప్పటివరకు చూసాము. ఇది 2.5 సంవత్సరం అయినప్పటికీ ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోలేని పక్షంలో ఈరోజు నేను గలం ఇప్పాల్సి వస్తుంది అనేటువంటి స్పష్టత నేను ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ ఆ రోజు ఏదైతే తిరుపతి బహిరంగ సభలో మాట్లాడారో 2014 సమయంలో ఖచ్చితంగా రాష్ట్ర విభజన ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా కల్పిస్తాము, ఆంధ్ర ప్రజలంతా కూడా ఈ యొక్క 13 జిల్లాలంతా కూడా పూర్తిగా మేము ఆదుకుంటాం, అటు ఆర్థికంగా కావచ్చు రాజధాని పరంగా కావచ్చు ప్రతి ఒక్కదాన్ని మేము ఆదుకునే దిశగా ముందుకు వస్తామని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ఆ మాటలన్నీ కూడా పక్కన పెట్టంటే రాజధాని ఏర్పాటప్పుడు కూడా వచ్చారో అయితే ఇస్తున్నారు, ఒక్కొక్క కంతుల వారిగా ఇచ్చి డెవలప్మెంట్కి ఇస్తున్నారు, కానీ అది పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కావచ్చు ప్రత్యేక హోదా కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి దాని మీద పోరాడితే ఖచ్చితంగా అయ్యే పని. అది ఈరోజు మేము పోరాడుతున్నాం, మేము చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం అంటున్నారు, కరెక్టే. దాని మీద పార్లమెంట్లో డిస్కస్ చేసి సుప్రీం దగ్గర ఈరోజు ఎంపీలు అంతా కలుసుకుని ప్రధానమంత్రి గారు కలుసుకుని ప్రత్యేక హోదా కల్పించాలనుకుంటే ఎంతసేపు అది దాన్ని ప్రజలను ఉద్దేశించుకుని ఉన్నంతకాలం 2.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మిగిలిన కాలంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయగలిగింది, ఎందుకంటే అనాథలుగా రోడ్ల మీద ఒక్కసారి వదిలేశారు 13 జిల్లాలు. ఎటువంటి అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల్లో మనకు ఉంది, మొత్తం ఉన్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిపాలనా విధానంలో అంతా కూడా కేంద్రంగా హైదరాబాద్ తీసుకుని అక్కడ డెవలప్మెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అన్నీ వాళ్ళ పక్కకు పోయిన తర్వాత ఏమీ లేకుండా మిగిలిపోయినటువంటి ఈ 13 జిల్లాలకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా కూడా ముందస్తు ఈ యొక్క ఉన్నటువంటి కొద్దిపాటి కాలంలో ఉన్నా కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని మాకు. సార్, ప్రధానంగా రాష్ట్రంలోని బీజేపీ ప్రజాప్రతినిధులు సైతం ఇది ప్రత్యేక హోదా పట్ల కేంద్రానికి కేంద్ర మంత్రులను సూచించలేని పరిస్థితిలో ఉన్నారు అని అంటున్నారు సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు, ఎలా పరిగణిస్తారు మీరు? ఇది కేవలం ఒక పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యానం మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఈరోజు రాబోయే కాలంలో అధికారంలోకి రావాలంటే మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సింది, ఆ బాధ్యత మా పైన ఉండాలి. కారణం ఎవరు అంటే వారు చెప్పినట్టుగా మిత్రులు ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు అనాథాలుగా మనల్ని వదిలేశారు. ఆ పరిస్థితుల్లో ప్రత్యేక హోదాకు సంబంధించి
మనం కానీ సరైన చట్టం కానీ తీసుకురాగలిగితే మనకు వచ్చే నిధుల వల్ల ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇంకో విషయం కూడా మనం ఆలోచన చేయాలి, కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క నాయకుల వల్ల కేంద్రం యొక్క ప్రత్యేక హోదా ఇవ్వడానికి అంత వీలు కాదు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయం చూడవలసిన అవసరం ఉంది. కారణం ఏమంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితి మొత్తం కానీ ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా యొక్క ప్రత్యేక హోదా సాధించడానికి వాళ్ళ దగ్గర ఇంతవరకు కూడా ఎటువంటి కార్యాచరణ రూపొందించుకోలేదు. ప్రజలు అడిగినప్పుడు ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఏదైనా మాట్లాడినప్పుడు ఆ రోజు దానికి సంబంధించి కొత్తగా మేమేదో చేసేస్తాం పడతామంటా ఉన్నా కానీ తీరా వాళ్ళ కార్యాచరణ పూర్తి విఫలమవుతాం. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వం నిలదీసినటువంటి ఒక్క కార్యక్రమం కూడా చేయలేకుండా పోతాం. అసెంబ్లీ అప్పుడు కూడా బహిష్కరించి ఆందోళన చేశారు కదండి, అది కేవలం ఒక అభివృద్ధి కలిపి ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నారు. కానీ అతని యొక్క ఉద్దేశం ఎవరు అంటే ఈ 2 సంవత్సరం కాకుండా 4 సంవత్సరాలు ఈ విధంగా గడిపేసి లాస్ట్ ప్రత్యేక హోదా భారతీయ జనతా పార్టీ వల్ల రాలేదు కాబట్టి ఈ యొక్క తప్పు నాది కాదని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇది చాలా అసంబద్ధం విషయం. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తగా తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతినిధిగా నేను చెప్పదలసిన ఎవరంటే ఈ యొక్క చేసే పని సక్రమంగా చేయగలిగితేనే అది ఒక ఎప్పుడైనా సక్సెస్ అవుతాం. కానీ ఊరికే ప్రజలకు ఒక మాట చెప్పి పత్రికల్లో ఒక మాట చెప్పేసి ప్రతి ఊహ రాలేదంటే మాత్రం జరిగే పని కాదు. అది తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు కూడా చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ నిందిస్తూ మాట్లాడుతున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అన్నదండలు లేకపోతే నీకు అమరావతి వచ్చే అవకాశమే లేదు. ఈరోజు కోట్లాది రూపాయలు వెచ్చించి నువ్వు మన పుష్కరాలు నిర్వహించిన విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నువ్వు యొక్క నిర్వహించడం జరిగింది. వీటన్ని విషయాలు పక్కన పెట్టేసి కేవలం ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి కూడా దీంట్లో భాగం ఉంది. ప్రత్యేక హోదా తీసుకోవచ్చే విషయంలో మాకెంత బాధ్యత ఉందో తెలుగుదేశం పార్టీకి అంతకన్నా మించిన బాధ్యత ఉంది. కాబట్టి చిత్తశుద్ధి ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తే కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ కేంద్రంలో ఎవరు అధికారులు అంటే వాళ్ళే కదా ఇవ్వాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కదా. కేవలం సెకండ్ ఇయర్ అంటే బీజేపీకి సంబంధించి అరుణ్ జైట్లీ గారు వెంకయ్య నాయుడు గారు స్పష్టం చేశారు, పార్లమెంట్ లో కూడా స్పష్టం చేశారు, ప్రత్యేక ప్యాకేజీ తప్ప హోదా అంశం అయితే లేదు. అంటే 14 ప్రణాళిక సంఘం యాక్సెప్ట్ చేయడం లేదని చెప్పి స్పష్టంగా అరుణ్ జైట్లీ గారు పేర్కొన్నారు. అప్పుడు ఇచ్చే అవకాశం ఎలా ఉంది అంటే ప్రత్యేక బిల్లు పెడితే గానీ అవకాశం లేదు. అది అందుకనే చెప్తున్నాం చట్టం తీసుకురావడం విషయంలో వీళ్ళుగా సఫలీకృతం అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాని కేవలం పత్రికా ప్రకటనలతో ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా ప్రత్యేక హోదా రాదు. ప్రత్యేక హోదా చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రత్యేక హోదా ఏర్పడడానికి అవకాశం. మీరు ఎలా భావిస్తారు సార్ వీటి పట్ల? చెప్పినట్లు టీడీపీ కూడా కలవాలా, మాతో పాటు ఇతర పార్టీ కాంగ్రెస్ వైసీపీ అన్ని కలవాలా, కలిసి ఉద్యమాలు చేస్తాను అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు టీడీపీ కూడా అదే నిరుత్సాహ పరిస్థితుల్లో పడింది. అప్పుడు టీడీపీ ఏం చేయలేదు, ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళు చేసే పనులు అవి, అది రాష్ట్రంలో కావచ్చు కేంద్రం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే దాని మీద ప్రధానంగా డెసిషన్ తీసుకోవాలి. ఆ రోజు కూడా టీడీపీకి సంబంధించి ఏమీ చేయలేని నిరుత్సాహ పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర విభజన. అలాగే ఈరోజు కాంగ్రెస్ వైసీపీ కూడా ఏం చేయలేని పరిస్థితి. కాకపోతే చేయాల్సిన వాళ్ళు చేస్తే కానీ వాళ్ళంతా కూడా ముందడుగు వేయలేరు. ఒకవేళ వీళ్ళు చేయాలనేటువంటి ఉద్దేశం చేస్తే అసలు వాళ్ళతో సంబంధం లేదు, కాంగ్రెస్ వైసీపీతో టీడీపీతో సంబంధం లేదు, కేంద్రం సంబంధించినటువంటి నిర్ణయం అది తీసుకోవాల్సింది. దాన్ని పట్ల ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఎన్నోసార్లు భేటీ అయ్యారు కేంద్రానికి వెళ్ళి. సో దాని మీద డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళు రావాలా. మీరు చెప్పినట్లు ఎప్పుడైతే కేంద్రము దాని మీద స్పష్టత ఇవ్వకుండా ఇక్కడ లేదు అనేటువంటి వాక్యాలు కానీ వచ్చినట్టయితే అప్పుడు ఉద్యమాలు ఇవన్నీ పార్టీలు కలిసి చేపట్టేదానికి ఒక అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అలాగే కొనసాగాలి, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర విభజనకి వేల కోట్లు రాష్ట్రం నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ధర్నాలు చేయడము, ఉద్యోగాలు పోకుండా ఉండటము, కార్యాలయాలు మూతలు పడటము, స్కూళ్ళు మూతలు పడటము, ఎక్కడికక్కడ అతలాకుతమైనటువంటి పరిస్థితి రాష్ట్ర విభజన సమయంలో జరిగింది. అటువంటి పరిస్థితి మళ్ళీ తెప్పించి రాష్ట్రానికి నాశనం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తెప్పించి ప్రజలను ఇబ్బందులు తెప్పించి ఇటువంటి పరిస్థితి లేకుండా శాంతియుతంగా ప్రశాంతంగా ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టకుండా కేంద్రము పూర్తి స్థాయిలో ప్రజల్ని ఈ ఉన్నటువంటి ఆంధ్రప్రజల్ని ఉద్దేశించి ఈ యొక్క నిర్ణయం తొందరగా తీసుకుని ప్రత్యేక హోదా సంబంధించినటువంటి పార్లమెంట్లో బిల్ పాస్ చేసి అమలు చేసినట్లయితే చాలా మంచి కార్యక్రమం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సస్యశ్యామలంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సార్ ప్రత్యేక హోదా పేరుతో బీజేపీ జనసేన కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పి భావించవచ్చా? అంటే టీడీపీని క్రాస్ రూట్ చేసేదానికి చేసే నాటకం భావించవచ్చా? ఇది పూర్తిగా అభూత కల్పన సార్, దీన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బేసిక్గా సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ,
ఇక్కడ ఏదైనా కూడా మాటలు చెప్పి చేతలు చేయని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. కాబట్టి నేను చెప్తానంటే భారతీయ జనతా పార్టీలో మేధావులంతా ఉన్నారు. మన రాష్ట్రానికి చెందిన ప్రముఖుడు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఈ యొక్క ప్రత్యేక హోదా విషయంలో చాలా కృషి చేస్తూ ఉన్నారు. దానికన్నా మించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదానే ప్రధానమైన అంశం కాదు. దానికి నిధులు కావాలి, దానికి సంబంధించిన కార్యక్రమాలు కావాలి, దానికి సంబంధించిన కార్యాచరణ మనం ఇవ్వాలి కడది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు విలువ చేసిన అనేక ప్రాజెక్టులను మన ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఇన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన దాఖలాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా రాష్ట్రానికి అభివృద్ధికి తోడ్పడుతూ మరోపక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం విషయంలో కూడా మేము కొంత ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ కేవలం ప్రత్యేక హోదానే ఒక పరిష్కారం అని మాత్రం మేము ఎప్పుడూ విశ్వసించాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదా కావాలంటే వస్తుంది, కానీ దానికి సంబంధించి నిధులన్నీ కూడా ఏర్పడినప్పుడే ప్రత్యేక హోదా ఇస్తారు. కానీ నిధులే లేకుండా ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏమవుతుంది? అదేవిధంగా ఆలోచన చేస్తే కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా నిలబెట్టుకుంటే ప్రత్యేక హోదాతో పనే లేదు. అభివృద్ధి విషయంలో దానికన్నా మించి ప్రత్యేక హోదా విభజన సమయంలో మీరే కదండి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలి 15 ఏళ్ళు కావాలని ప్రాక్ట్ పేర్కొనేది బీజేపీనే. అటువంటిప్పుడు ఆ ఆర్థిక పరిస్థితి అప్పుడు తెలియదు ఆ రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితి బీజేపీకి తెలుసు కదా. అది వరకు 10 ఏళ్ళకు ముందు బీజేపీ రూలింగ్లో ఉండింది కదండి. అంటే మీరు చెప్పినట్టుగా వెంకయ్య నాయుడు గారు ఆ రోజు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇస్తాం, మేము వస్తే ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేసిన తర్వాత చట్టం చేయాలి. చట్టం చేయకుండానే ప్రత్యేక పరిస్థితులు మేము పక్కన పెట్టేసి ఆర్థిక పరిస్థితులు పక్కన పెట్టేసి ప్రత్యేక హోదా ఇచ్చేస్తామంటే దానివల్ల మన గురించి ఏమి ఉండదు. కాబట్టి మనం తిరుపతి తీసుకుంటే 888 రావడం జరిగింది, ISCS రావడం జరిగింది, ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు తీసుకుంటున్నాం కదా, ప్రజలకు దాన్ని తెలియజేయాలి. కానీ మేము చేసిన పొరపాటు ఏమంటే భారతీయ జనతా పార్టీ కింది స్థాయిలో కార్యకర్తలు ఎలనెట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క పథకాలు ఏంది, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా అందుబాటులో విషయంగా మేము తీసుకోపోగలిగితే రాష్ట్రంలో యొక్క ప్రత్యేక హోదా అనేది పెద్ద విషయం ఏం కాదు. ప్రజలు దానికన్నా దీనికి ఎక్కువ నిరాదరణ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటి కార్యాచరణకు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఇంటింటికి గడప గడపకు కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకోబోయినప్పుడు ప్రత్యేక హోదా విషయం కూడా ప్రజల్లో మేము అన్ని ఎన్నైట్ చేయగలిగినప్పుడే మాకు కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత దానివల్ల ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి మేము రాబోయే కాలంలో ఈ పని చేస్తాము. ప్రత్యేక హోదానే ముందుగానైనా యాక్చువల్గా రాష్ట్రానికి యొక్క పథకాలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్యుడికి ఎన్ని రకాలుగా మేము తీసుకొచ్చినాం, ఈ విధంగా మీరు చెప్పినట్టుగా మన 0 బ్యాలెన్స్ అకౌంట్ తీసుకొచ్చినాం, తర్వాత చేసి బేటీ పడావో బేటీ బచావో రకరకాల కార్యక్రమాలు తీసుకుని మేము గడప గడపకు తీసుకోగలిగితే ప్రజలు మమ్మల్ని హర్షిస్తారు. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు ఎటువంటి నమ్మకం ఇది లేదు, అంత పూర్తి విశ్వాసంతోనే ఉన్నాం. సార్ మీరు భావించారు, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు నాటకాలు ఆడుతుందని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు అంటే విభజన సమయంలో కాంగ్రెస్ని ఒప్పించింది బీజేపీని, బీజేపీ హామీలు ఇచ్చింది 15 ఏళ్ళు కావాలని చెప్పి డిమాండ్ చేసింది, ఇప్పుడు ఏంటంటే మాట మారుస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేశారు, దీన్ని ఎలా భావిస్తారు? ఖచ్చితంగా అండి, ఆయన మాట్లాడేదాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఆ పార్టీ కోసము ప్రభుత్వం ఏర్పడడానికి ఆయన ఎంత కృషి ఉంది కాబట్టి ఆయన మాట్లాడేటువంటి హక్కు ఉంది ఆయనకి, మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు ప్రజలను ఉద్దేశించి ఆలోచించారు. 2-4 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎలాగ ఉందో స్టిల్ అలాగే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది, కానీ ఎదుగుదల లేకుండా ఉన్నాడు. ఆయన చెప్పినట్లు ఈ యొక్క పథకాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అది చేసేదానికే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉండేది. ప్రభుత్వని ఉద్దేశించి వాళ్ళ అభివృద్ధి కోసం చేసేటువంటి స్కీముల్లో భాగంగా ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఉత్తర రాష్ట్రాల సైడు స్పెషల్ టెరిటరీస్ ఏర్పాటు చేశారు. అక్కడ అదే దిశలో ఆ రోజు కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక హోదా కల్పించినట్టయితే ఈ యొక్క సమస్య ఉండేది కాదు. ఈరోజు అభివృద్ధి పథంగా ముందుకెళ్తున్నారంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాష్ట్రాల అభివృద్ధి దాటిలో తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతోనే ముందుకెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఏ రోజు ఐఐటీ కావచ్చు, సపరేట్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అంటే ఇది ఉద్యోగాల పరంగా నిరుద్యోగ శాతం ఎక్కువ ఉండటంతో ఉద్యోగాలు పెంపొందించే విధంగా ముందుకొస్తున్నారు. అయితే చెప్పినట్టు బీజేపీకి సిద్ధాంతం ఉన్నప్పటికీ కార్యకర్తల లోటు అనేది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగానే ఉంది. ఏమో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా బీజేపీలో కార్యకర్తల లోటు అనేది ఉంది. కార్యకర్తల లోటులో భాగంగా వాళ్ళు చేసేటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లేదానికి ఇతరత్ర పార్టీలకు ఉన్నటువంటి కార్యకర్తల విధంగా ఇక్కడ లేరు. ఇక్కడ ఏ ఒక యాక్టివిటీస్ చేయాలన్నా కూడా వాళ్ళు ఎంత పెద్ద మంచి కార్యక్రమం చేయాలన్నా కూడా అది డల్గానే ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తల లోపం, నాయకుల లోపం. జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఎంతమంది నాయకులు లెక్కయ్యండి మీరు, ఇతర పార్టీలు తీసుకోండి, ఏ ఒక చిన్న కార్యక్రమం చేయడం హైలైట్ అవుతారు. ఎందుకంటే బీజేపీ ఎంత సిద్ధాంతంతో ముందుకెళ్ళినా కూడా దాన్ని అమలుపరుచుకుని దాంట్లో వెళ్ళేటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా
ముందరికెళ్లే విధంగా కార్యకర్తలు కార్యకర్తలు నడిపించేటువంటి అది నాయకులు వీళ్ళ లోపం పూర్తిగా స్పష్ట ఉందనేది మాత్రం స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేస్తున్నప్పటికీ గతంలో ఏదైతే ఉత్తర రాష్ట్ర సైడ్లో స్పెషల్ స్టేటస్ ఈ యొక్క ప్రత్యేక హోదా కల్పించారో అదే దిశగా కానీ ఆ లిస్టులో కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ చేయనట్టయితే మంచి జరిగేది. ఈరోజు ఆర్థికంగా వెనుకబడి ఉండదు, వేల కోట్ల అవసరం ఉంది రాష్ట్రానికి. జలాలు ఇబ్బంది ఉన్నప్పటికీ ఈరోజు జలాల పంపిణీ కూడా జరిగింది. 51 TMCలు కానీ మనం 36 TMCలు పద్దెనిమిది తెలంగాణ డివైడ్ చేశారు. అంటే ఈ యొక్క దవలు వస్తున్నప్పటికీ రైతుల్ని రైతుల క్షేమం చూడాలి, అట్లా కరెంటు ఇబ్బందులు లేకుండా చూడాలా, గిట్టుబాటు ధరలు కల్పించాలా, ఇవన్నీ చూడాలంటే ఆర్థికంగా మనం ముందుకు రావాలంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకార సహాయ సహకారాలు అందిస్తే కానీ ముందుకు రాలేము. సార్ ప్రధానంగా మీరు చెప్పండి సార్, సరిగ్గా 8 ఏళ్ల క్రితం సామాజిక మార్పు సామాజిక న్యాయం పేరుతో చిరంజీవి వచ్చిన వేలోనే ఇతను కూడా సామాజిక మార్పు సామాజిక న్యాయం కావాలని చెప్పేసి నిన్న సభలో పేర్కొన్న కథనం ఎలా పరిగణిస్తారు సార్? చిరంజీవి ఆ రోజు ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ బట్టి అతను మాట్లాడడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఈరోజు సామాజిక గురించి మాట్లాడడానికి అర్హత లేదు సార్. సామాజిక పరమైనటువంటి ఒక సమస్య లేదు ఈరోజు, ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాలని సమానంగా చూస్తూ ప్రతి ఒక్కరు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో సామాజిక న్యాయం అనే విషయం పక్కన పెడితే అతను కేవలం ప్రత్యేక హోదా విషయంలోనే అతను సక్సెస్ అవుతాడు. సామాజిక న్యాయం విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి ఏమాత్రం అతను అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళ అన్నగారు ఏ విధంగా ఒక సామాజిక న్యాయం పేరుతో రాజకీయాల్లోకి వచ్చినారో అదేవిధంగా ఈరోజు అతను కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడితే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. కాబట్టి కేవలం అతను ప్రత్యేక హోదా రాష్ట్ర యొక్క అభివృద్ధి విషయంలో మాట్లాడితే ప్రజలు నమ్ముతారు, కానీ సామాజిక న్యాయం గురించి అతను మాట్లాడే హక్కు అతనికి లేదే లేదు. ఈ విషయం నేను స్పష్టం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ పేర్కొన్నటువంటి ప్రత్యేక హోదా నినాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రజలను కూడా ఆలోచింపచేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ తీరు వాటి పట్ల విధానం ప్రజలకు ఎంతవరకు ప్రయోజనకరంగా చేకూరే అవకాశం ఉందో వేచి చూడాలని ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా క్రీడా వ్యవస్థను దేశంలో పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రపంచ స్థాయిలో భారతదేశం క్రీడారంగంలో దాదాపు 62వ స్థానంలో నెలకొనడం చాలా శోచనీయం. దీని పట్ల ప్రధానంగా విశ్లేషిస్తాం సార్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడా మండలిని ఏర్పాటు చేస్తాం, మండల స్థాయి క్రీడా సొసైటీని ఏర్పాటు చేసి ఆ దిశగా గ్రామీణ క్రీడారంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి ముఖ్యమంత్రి పేర్కొంటున్నారు. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంది. రాష్ట్రాలు ప్రభుత్వాలు వస్తున్నాయి, అనేక మంది అధికారులు వస్తున్నారు పోతున్నారు, కానీ క్రీడారంగాన్ని పటిష్టం చేయడంలో ఏ కోశాన ఏ ప్రభుత్వం చర్య చేపట్టడం లేదని విమర్శలు సర్వత్రా వినిపిస్తారు. దీన్ని ఎలా భావిస్తారండి మీరు? క్రీడలు చదువుతో పాటు క్రీడలు ప్రధాన పిల్లలకి, ఎందుకంటే ఈరోజు కీర్తి ప్రఖ్యాతులకి తెప్పించాలన్నా రాష్ట్రానికి దేశానికి తెప్పించాలన్నా క్రీడలు. అటువంటి క్రీడలు మన రాష్ట్రంలో చాలా లోటు. ఎందుకంటే అటు క్రికెట్ కావచ్చు, హాకీ కావచ్చు, షటిల్ కావచ్చు, టెన్నిస్ ఇవన్నీ కూడా ఆర్థికంగా పూర్తిగా వెనుకుంది. అవి ఈ యొక్క క్రీడలకు సంబంధించినటువంటి బీసీసీఐ బోర్డు ఉంది, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ దానికి సంబంధించిన ఇప్పటి వరకు కూడా మన జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి గ్రౌండ్ కూడా ఉన్నటువంటి తారక రామారావు స్టేడియం ఒకటి ఉంది. ఇటువంటి గ్రౌండ్లు కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో టోర్నమెంట్లు ఆడాలన్నా కూడా గ్రౌండ్లు లేనటువంటి పరిస్థితి. ఈరోజు తిరుపతిలో క్రికెట్ సంబంధించిన అసోసియేషన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తుమ్మలగుంటలో ఉన్నటువంటి చెరువులు ఆడేటువంటి పరిస్థితి అయితే ఉంది, అక్కడే ప్రాక్టీస్ ఇస్తున్నారు. దాదాపు ఎవరైనా సెలెక్ట్ చేయాలన్నా లేడీస్ క్రికెటర్స్ని సెలెక్ట్ చేయాలన్నా లేదా స్టేట్ సెలెక్ట్ చేయాలన్నా కూడా ఈరోజు తుమ్మలగుంట చెరువులో సెలెక్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే ఎంత హీన స్థితిలో ఉన్నామని దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఈరోజు మనము సింధు ఒలింపిక్స్లో పథకం గెలుచుకొని వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క టాపిక్ రేజ్ అయింది, దీని గురించి ఆలోచించేటువంటి పరిస్థితి అయితే వస్తుంది. గతంలో నుంచి ఎంతోమంది క్రీడాకారులు, ఎంతోమంది ఆసక్తి ఉన్న వాళ్ళు, ఎంతోమంది దాంట్లో పరిపూర్ణంగా వాళ్ళకి మెడల్ సాధించాలనేటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళంతా గతంలో నుంచే కూడా దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి సంబంధించిన దేని మీద అయితే ఆసక్తి ఉందో, క్రికెట్ షటిల్ టెన్నిస్ ఫుట్బాల్ దేని మీద వాళ్ళకి ఆసక్తి ఉందో దాంట్లో ప్రధానంగా వాళ్ళని ముందుకు రానిచ్చినట్టయితే ఎంతోమంది సింధుజాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా ముందుకు తీసుకురావాలా. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాల్సింది,
ఎక్కడైతే మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలలు కళాశాలలు అంతా కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలా. ఈరోజు అంతా కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్తున్నారంటే కారణం ఏమంటే అక్కడ వాళ్ళకి ప్లే గ్రౌండ్గానే ఉండదు, అయినా ఒక హైఫై అది ప్రధానంగా తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ అదే ఫెసిలిటీస్ మీరు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు కల్పించలేరు? ఇవన్నీ ఈరోజు ప్రైవేట్ స్కూల్లో తీసుకున్నట్టయితే ఎంఎస్సీ లేదంటే డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. మీ గవర్నమెంట్ స్కూల్లో తీసుకున్నట్టయితే పిహెచ్డి చేసినటువంటి వాళ్ళ సీనియారిటీ ఉన్నటువంటి టీచర్లు ఉన్నారంటే ఎంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకున్నా కానీ ఈరోజు పిల్లలు అక్కడ పాఠశాలకు రాకుండా మీరు ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు పంపిస్తున్నారంటే మీ యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. దాని మీద పూర్తిగా శ్రద్ధ చూపించి, ఎందుకంటే గవర్నమెంట్ పాఠశాల ఉండేది 2 ఎకరాలు ఉన్నా కానీ దాంట్లో ఒక 1/4 ఎకరా స్కూల్కి పోయినా 3/4 ఎకరా గ్రౌండ్ ఉండేది, వాళ్ళకి కావాల్సినటువంటి ఆటలు ఆడవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఈరోజు ప్రతి ఒక్క పిల్లడికి ఏ గేమ్ ఆడాలన్నా గవర్నమెంట్ స్కూల్లో కల్పించండి, మంచి టెక్నాలజీతో వాళ్ళకి కంప్యూటర్లు పెట్టి మంచి నాణ్యతతో పాఠశాల పంపించేది, ఎవరు ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు? సో ఇవాళ పిల్లలంతా కూడా ప్రభుత్వము ఈరోజు క్రీడల మీద దృష్టి సాధించింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక నాంది పలికింది. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి ఎందరో సింధుజాలు మన రాష్ట్రంలో ఉన్నారు, వీళ్ళంతా కూడా ఒలింపిక్స్కి వెళ్ళే విధంగా ప్రపంచ నలువేళలు కూడా భారతదేశాన్ని ముందస్తు 1 స్థాయికి తీసుకొచ్చే విధంగా వాళ్ళంతా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను సార్. మరోవైపు ఇదిలో ఉంటే ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా, నాలెడ్జ్ ఇండియాగా యువత బలోపేతం కావాలని చెప్పి ప్రధాని పదే పదే ప్రకటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్రీడా వ్యవస్థ అంటే యువత బలోపేతం కావాలంటే దాంతోపాటు క్రీడా వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేస్తే దేశ ప్రపంచ శ్రేణుల్లో దేశం యొక్క ఖ్యాతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రీడారంగం పట్ల ప్రధాన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదు అని చెప్పేసి హర్యానాకు చెందిన ఝాన్సీ బాయ్ అనే ఒక విద్యార్థిని, అంటే షటిల్లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని ఆర్థికంగా చితికిపోయి సూసైడ్ చేసుకుని చనిపోయింది ఆర్థిక ఇది లేకుండా. మన వారం 2 రోజుల క్రితం పత్రికల ప్రకటన ప్రధానమంత్రి స్వయంగా లేఖ రాసింది, క్రీడారంగాన్ని క్రీడల్లో రాణించిన క్రీడాకారులను ప్రోత్సహించండి, మాలాగా ఆత్మహత్యలకు గురి కాకుండా చూడని చెప్పేసి. ఇది ఎలా పరిగణిస్తారండి? మిత్రులు చెప్పినట్టుగా బేసిక్గా క్రీడల పట్ల ఒక ఆసక్తి, ఒక దానిపైనటువంటి ఒక ఉత్సాహం కావాలంటే బేసిక్ నుంచి రావాలి సార్ క్రీడలు, ఫ్రమ్ ఎల్కేజీ టు 10th క్లాస్. ఈరోజు ఏమైపోతుందంటే ముఖ్యంగా దీని యొక్క ఈ యొక్క దుస్థితికి కారణం తల్లిదండ్రులు నేను చెప్పాల్సి వస్తాను. కేవలం తమ పిల్లలు క్రీడల్లో పోతే ఎక్కడ చదువులు ఎనుకబడతారని చెప్పేసి ఒక అపోహతో పిల్లలకి క్రీడలు అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఈరోజు ఆలోచన చేస్తే మిత్రులు చెప్పినట్టుగా గవర్నమెంట్ స్కూల్స్లో దాదాపు 2 ఎకరాలు స్థలంలో నియర్లీ బాగుంది, 1 ఎకరా ఆట స్థలానికి కేటాయించబడినా కానీ ఈరోజు అక్కడ క్రీడలు అభివృద్ధి అయ్యడానికి అవకాశం లేకుండా పోతుంది. అదే ఈరోజు ముఖ్యంగా కార్పొరేట్ కళాశాల తీసుకుంటే ఎంత అన్యాయం అంటే ఈరోజు అపార్ట్మెంట్లో నిర్వహిస్తూ ఉన్నారు, అపార్ట్మెంట్లలో కార్పొరేట్ కళాశాల నిర్వహిస్తున్నారంటే మరి వాళ్ళ యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే క్రీడల పట్ల వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేకపోగా కనీసం దీన్ని మగ్గలోనే తుంచేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి నేను చెప్తున్నా అంటే ఇటు ప్రభుత్వమే కాదు, దయచేసి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాన్ని నిందించడం అనేది కేవలం 50% మాత్రమే. మనం మన పిల్లల్ని ప్రతిరోజు ఒక 1/2 అవర్ మనమంతా పోయి మన స్కూల్కి మన కాలేజీ పిల్లలు చేసే కాలేజ్ భయా మా పిల్లలు నువ్వు కట్టుకున్న డబ్బులో రిసిట్లో క్రీడలు సపరేట్గా అమౌంట్ వేస్తున్నారు వాడు, కానీ క్రీడ అనే విషయం తెలియకుండా పోతుంది. ఈరోజు ఇంట్లో హోంవర్క్, వీధిలో హోంవర్క్, స్కూల్లో హోంవర్క్, నడిస్తు హోంవర్క్ పెడితే పిల్లల యొక్క మేధస్సుని వాళ్ళు పదును పెట్టడం పోయి పిల్లల యొక్క మేధస్సుని చిన్నాభిన్నం చేస్తూ ఉన్నారు. ఆ చిన్నాభిన్నం కాకుండా పోవాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు మారాలి. మనం మాత్రం మన పిల్లల్ని ఎక్కడైతే క్రీడలు ఉందో ఆ స్కూల్లోనే మేము చేర్పిస్తాము, క్రీడల యొక్క స్పోర్ట్స్ ఎక్కడైతే పీరియడ్ ఉంటుందో అక్కడే చేర్పిస్తాను పరిస్థితి ప్రజలు రాగలిగితే దీనికి అంతో ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. కానీ ఈరోజు హిందూ వచ్చేసిందని మరుసటి రోజు అందరూ బ్యాట్లు ఎత్తుకోకపోతే అయ్యే పని కాదు, ఇది నిరంతరం కొనసాగిన ప్రక్రియ. కాబట్టి దయచేసి పిల్లలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది ప్రభుత్వ బాధ్యత కాదు, మన బాధ్యత కూడా మనం తీసుకుంటాం. పిల్లల్ని మనం చేర్పించే స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉంటే ఆ స్కూల్లో చేర్పిస్తామనే ఒక ప్రతిని ఈరోజు ఉంటే ప్రతి ఇంటికో సింధు, ప్రతి ఇంటికో సచిన్ టెండూల్కర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీంట్లో ప్రత్యేక చర్య తీసుకోవాలి, ఎందుకంటే ఇది కేవలం ఈరోజు 400 కోట్ల రూపాయలు ఈరోజు వాట్సాప్లో చూస్తే అనేక 1 కోటి రూపాయలు సింధుకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా అసంబద్ధమైన విషయం, ఎందుకంటే ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రధాన కోట్లు వచ్చేస్తారు
అనిపిస్తుందంటే ఇదేదో ఒక క్రీడలాగా అనిపించడం లేదు, ఇదేదో ఒక హైవే పరిచయం అనిపిస్తూ ఉంది, ఇదేదో ఒక ప్రమోషన్ మారి అనిపిస్తుంది. ఇది పనికిరాదు. ఇది దీనివల్ల చాలా వరకు ఓ డబ్బున్న వాళ్ళు ఆడే పరిస్థితి వస్తుందేమో అని తెలుసు. కాబట్టి ఇది పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ విషయంలో ముందుకు పోవాలి. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటేనే క్రీడల్లో మనం రాణించే అవకాశం ఉంది. సార్, ప్రధానంగా ఏటా 1,275 కోట్ల దాకా భారత ప్రభుత్వం క్రీడారంగం పట్ల ఖర్చు చేస్తుంది. అంటే క్రీడారంగం అంటే క్రీడలంటే కేవలం క్రికెట్ తప్ప ఇంకేది లేదనే ధోరణి ప్రభుత్వం కల్పిస్తుంది. దీన్ని ఎలా పరిగణించవచ్చు సార్? ఆ క్రికెట్ అనేది మన దేశం యొక్క క్రీడ కూడా కాదు. అది ఈరోజు ప్రపంచ స్థాయిలో చెప్పుకోవాలనుకుంటే ఈరోజు ఎక్కువ ఫేమస్గా ఉండేది క్రికెట్. యాక్చువల్గా క్రికెట్ అనేది ఇంగ్లాండ్కి సంబంధించిన, ఇతర దేశం ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఒక క్రీడ. అయితే మన దేశంలో ఇప్పటికే కబడ్డీ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, హాకీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి గేమ్స్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కేంద్ర ప్రభుత్వం అనుకుంది. ఇప్పుడు చూసాము ఈ మధ్యకాలంలో కబడ్డీ పెట్టారు రాష్ట్ర ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క టీం ఏర్పడి దానికి ఒక గేమ్స్ జరిగితే ప్రతి ఒక్క వీక్షకులు టీవీ వీక్షకులతో కూడా టీవీకి అతుక్కుని మరీ ఆ కబడ్డీ ప్రోగ్రామ్స్ ఉన్నటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో ఉంది. అంటే ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు క్రికెట్నే కాకుండా మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రీడలు, గ్రామీణ క్రీడలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలా, కబడ్డీని ఇంప్రూవ్మెంట్ చేయాలా, టెన్నిస్ ఇంప్రూవ్మెంట్ చేయాలా, హాకీ, షటిల్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ చేసి పిల్లలకి పెద్దలు చెప్పినట్టు పిల్లలకి ఆసక్తి కలగాలంటే వాళ్ళకి దేని మీద అయితే ఆసక్తి ఉంటుందో ఆ దశలో తల్లిదండ్రులు గ్రహించి వాళ్ళు ఆ ట్రాక్లో తీసుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వాళ్ళు ఈరోజు క్రీడలు ఆడుతున్నారు, సినిమాలు టీవీలు చూస్తున్నారు, కంప్యూటర్ ముందు చెడిపోతున్నారు అంటే కరెక్టే. దానికి ఒక కేటాయించి వాళ్ళకి ఏదైతే ప్రాధాన్యత ఉందో, దాని మీద అయితే ఆసక్తి ఉందో ఆ దోవలో వాళ్ళు పంపించినట్టే వాళ్ళ లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఎప్పుడు చదువు ఎంతవరకు అంటే జ్ఞానానికి మాత్రమే చదువు. ఈరోజు చదువుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క చదువుకి వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాలకు సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈరోజు చదువుకునేది ఒక చదువు చదివితే వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాలు ఇంకో విధంగా చదువుతున్నారు. అయితే నాలెడ్జ్ కోసం, సొసైటీ గురించి తెలుసుకోవడం కోసమే చదువు క్రీడల మీద ప్రాధాన్యత కల్పించి పిల్లలు ముందుకు తీసుకురావాల. కేంద్రం కూడా క్రికెట్కే ప్రాధాన్యత కాకుండా కబడ్డీ, హాకీ, టెన్నిస్ ఇట్లాంటి దాని మీద కూడా పూర్తిగా మక్కువ చూపాలని కోరుకుంటున్నాను. క్రీడా వ్యవస్థ పట్ల ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటలే కాకుండా గ్రామీణ స్థాయి నుంచి క్రీడా రంగాన్ని పటిష్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే చివరగా కాపు బలిజ యొక్క రిజర్వేషన్ విధానం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వాటి పట్ల సర్వత్రా చర్చలు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మరో బలిజ జేఏసి ఈయన సెప్టెంబర్ 13వ తేదీన రాజమండ్రిలో ఆందోళనకు సిద్ధమవుతోంది. దీని పట్ల ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ ఆర్థికంగా మేము అన్ని విధాలు ఆదుకుంటున్నాము, ఆర్థిక దన్నును అందిస్తున్నాము, దాదాపు 32,000 మంది కాపులకు ఆర్థిక చేయూతను అందించాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటా ఉంది. ఒకవైపు ఆర్థికంగా చేయూతనిస్తూ కార్పొరేట్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పథం చేస్తూ ఉన్నా కూడా, ఆర్థిక తోడ్పాటును అందిస్తూ ఉన్నా కూడా మరోవైపు ఆందోళన సిద్ధమవుతున్నారు. దీన్ని ఎలా భావించవచ్చండి? ముఖ్యంగా ఇది ఒక సామాజిక వర్గం అభివృద్ధి కావడానికి ఏదో కొంత నిధులు కేటాయించేసి దీన్ని మేము అభివృద్ధి చేస్తామనేది అభూతి కల్పన మాత్రమే. ఎందుకంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో, వాళ్ళ యొక్క మీరు అమలు చేసే పథకాల పట్ల వాళ్ళకి అవగాహన ఉందా, ఎంతమంది ఆ విధంగా లబ్ధి పొందుతున్నారు విషయాన్ని పక్కన పెడేస్తే కేవలం వీళ్ళు పత్రికల్లో మాత్రం 1,000 కోట్లు కేటాయించాము, కాపుల అభివృద్ధికి మేము తోడ్పాటు అందిస్తున్నాం అంటే నిజమైనటువంటి ఒక వ్యక్తులకి ఆ యొక్క ఫలాలు అందినప్పుడే ఆ యొక్క కార్పొరేషన్ ఒక విలువ పెరుగుతాయి. కానీ ఈరోజు తీసుకున్నామంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటైంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చాలా చక్కగా దాన్ని నిర్వహించినటువంటి వ్యక్తులు చాలా టైం టు టైం ఏ విధంగా వాళ్ళకి ఏ విధంగా అందాలో, ఏ విధంగా వాళ్ళు ముందుకు పోవాలి అనే విషయంలో వాళ్ళు తీసుకున్న చర్యలు ఈ కాపు కార్పొరేషన్లో లేస్తారు. కాబట్టి ఈ యొక్క కాపు కార్పొరేషన్ ఎంత నిధులు ఇచ్చినా కానీ ఇది సరైన విధంగా సకాలంలో చేరాల్సిన వ్యక్తులకు చేరకపోతే దీనివల్ల ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ రాబోయే కాలంలో ఎవరో ఉద్యమం చేస్తున్నారు చెప్తున్నారు, ఆ ఉద్యమాల వల్ల ఒదిగేది ఏం లేదు సార్, కేవలం రాజకీయ నేపథ్యంలోనే ఉద్యమాలు జరుగుతుంది. కానీ కార్పొరేషన్ వల్ల కానీ రాజకీయ నేపథ్యంలో జరిగే కథ కాదు. తమంత స్వేచ్ఛగా తమ స్వయం సమృద్ధి ముందుకు పోతేనే ఏ యొక్క సామాజిక వర్గమైన ముందుకు పోతారనే విషయం స్పష్టం చేస్తున్నారు. సార్, మీరు ఎలా పరిగణిస్తారు సార్ దీని మీద? ప్రభుత్వం చేయూతను అందిస్తారన్నా కూడా ఇంకా న్యాయం జరగడం లేదని చెప్పి ఆందోళన సిద్ధమవుతున్నారు, మీరు ఎలా భావిస్తారండి? ఇక్కడ ప్రధానంగా వాళ్ళకి రిజర్వేషన్లు కావాలా లేదంటే వాళ్ళ అభివృద్ధి కావాలనేది ఆలోచించుకోవాలా. రాష్ట్రంలో ఏదో ఒక టాపిక్ పెట్టుకుని గొడవలు లేపి దాన్ని ఒక కన్విజింగ్లో తీసుకెళ్లేదానికన్నా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడం అనేది అయితే ఈ రోజు నుంచి జరిగేటువంటి ఉద్యమాలు అయితే ఇవి కాదు.
1962 నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమాలు, దామోదర్ సంజయ్ భాయ్ ఉన్నప్పుడు కావచ్చు, నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, అప్పటి నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమాలు, అప్పట్లో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పటి వరకు పెండింగ్ ఉండేది. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా ఇదే తరహాలో ఉద్యమాలు జరిగాయి. ఈరోజు ఉండవల్లి గారు కావచ్చు, ముద్రగడ కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటాలు అయితే ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వెసులుబాటు, ఏదైతే ఆర్థికంగా చేయాలనుకున్నారో ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్స్ని సామరస్యంగా చేసుకోవాలి తప్ప ఇలా ఉద్యమాలు చేసుకుంటూ రోడ్ల మీద పూర్తి స్థాయిలో ఒక కులాన్ని రెచ్చగొట్టినటువంటి పరిస్థితి అయితే కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి లేకుండా రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ మీదకు వాళ్ళకు ఇస్తున్నటువంటి ఆర్థిక అభివృద్ధి పరంగా ఆలోచించి ముందుకు పోవాలని, ముందుకు పోతే మంచిది. వర్గాలు కులాల వీటి యొక్క ఉద్యమాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఆశించినంత ప్రయోజనం చేకూరకపోయినా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలను సామాన్యులకు అందేలా సహకరించి తద్వారా ఆర్థిక బలోపేతను చేసేలా రాజకీయ నాయకులు తోడ్పాటును అందిస్తే బాగుంటుందని చెప్పి ప్రధాన విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది వాళ్ళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొని పత్రికలో వచ్చిన కథనాల మీద విశ్లేషించినటువంటి శ్రీ సుధీర్ రెడ్డి గారికి, అలాగే భక్తవత్సల నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతను తెలియజేస్తున్నాం. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి జరిగే మీడియా వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.